వడియల క్యాబేజీ చాట్ తయారు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి వడియాలు ఉడికించిన పచ్చిశెనగలు ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉడికించి పెట్టుకున్న చిలకడదుంప ముక్కలు ఉల్లిపాయ ముక్కలు గ్రీన్ చట్నీ స్వీట్ చట్నీ వెల్లుల్లి చట్నీ నిమ్మరసం కొత్తిమీర క్యాబేజీ ముక్కలు ఉప్పు నూనె దానిమ్మ గింజలు వడియల క్యాబేజీ చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ని వేడి చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా ఉడికించిన బంగాళదుంపలు తీసుకోవాలి దానిలో కొన్ని ఉడికించిన చిలకడదుంప ముక్కలు వేసి మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న పచ్చి శనగలను కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు శనగ కట్ చేసిన కలర్ క్యాబేజీ ముక్కలు కొద్దిగా గ్రీన్ చట్నీ కొద్దిగా స్వీట్ చట్నీ ఆ తర్వాత వెల్లుల్లి చట్నీ కూడా వేసిన తర్వాత కొద్దిగా నిమ్మరసం కొత్తిమీర దానిమ్మ గింజలు ఇవన్నీ కలిపేసి పక్కన పెట్టి ఇప్పుడు వేడెక్కిన నూనెలో బియ్యపిండి పిండి వడియాలను బాగా వేయించుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు వడియాల్లో పెద్ద పెద్దగా ఉన్న వాటి నుంచి కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా చేసి ఒడియాలను నలుపుకొని ఆ చాట్ లో కలిపేసుకోవాలి మరల ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా స్వీట్ చట్నీ గ్రీన్ చట్నీ వెల్లుల్లి చట్నీ వేసి బాగా కలిపేసి దానిని వేయించిన వడియాల మీద క్రీమ్ లాగా అప్లై చేసుకుని మనం రెడీ చేసిన చాట్ ని దానిపైన మొత్తం గార్నిష్ లాగా చేసుకుని రెండింటినీ కలిపి సరి చేయండి అంతే ఎంతో రుచికరమైన వెరైటీ వడియాల క్యాబేజీ చాట్ రెడీ